ప్రొఫెసర్ జయశంకర్ యావత్ తెలంగాణకి ఆదర్శ ప్రాయుడని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జయశంకర్ సార్ 9వ వర్ధంతి వేడుకలు స్థానిక సర్పంచ్ అనుష నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలక పాత్ర వహించారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది అనే విషయంలో ప్రజలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ దశ నిర్దేశం చేశారని జరిగిందని, తెలంగాణ ఉద్యమం ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగడం జరిగిందని వారు అన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఏర్పాటుతోనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బిజ్జా సంపత్, స్థానిక సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఉప సర్పంచ్ బాబు కల్వకుంట, పిఎస్ఎస్ చైర్మన్ అంతే కొండలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ ఆజీద్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు రాజు, మాజీ సర్పంచులు రవీందర్ స్వామి, లచ్చంపేట రాములు, వైన్స్ నాగరాజు పాల్గొన్నారు. అన్ని రంగాలుగా మరి ఆలోచన చేసినటువంటి గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఈరోజు 9వ వర్ధంతి మనం దక్కడం జరిగింది. మరి ఎందుకోసం అంటే అనేక రంగాలుగా మరి మన తెలంగాణ రాష్ట్రం కోసము అన్ని విధాలుగా అహర్నిశలు మరి తన యొక్క పోరాటం చేసి తెలంగాణ కోసం అన్ని విధాలుగా అన్ని వర్గాలను కలుపుకొని మరి తెలంగాణ రాష్ట్రానికి మరి నిధులు మరి జలాలు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి నీళ్ళ కోసం మనం పోరాటం జరిగింది కాబట్టి దానికోసం అనేకంగా అహర్నిశలు పోరాటం చేసి మరి అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారని ఈ సమావేశంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి అనేక విధాలుగా అన్ని రంగాలుగా మరి మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మనకు ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది. అహర్నిశలు పోరాటం చేసి మరి అన్ని వర్గాలను మరి కలుపుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మరి గొప్ప వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ అని ఈ సమూహంగా నేను తెలుస్తున్నాను. మరి నిజాంపేట మండలంలో మరి ఈ యొక్క రోజు మరి ఘనంగా మరి ఈరోజు వర్ధంతి 9వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. మరి అందరం మరి ఈరోజు మరి సర్పంచ్ మరి అదేవిధంగా వైస్ ఎంపీపీ మరి అదేవిధంగా డైరెక్టర్లు అందరూ కలిసి మరి ఈ యొక్క ఈరోజు మరి ఘనంగా ఈ యొక్క నివాళిని ఏర్పడడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారికి నమః. జయశంకర్ గారికి.